వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. సో హిందీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నేను గత 3-4 డేస్ నుంచి నేను చేయట్లేదండి, డ్యూ టు ద హెవీ షెడ్యూల్. సో అయితే ఈరోజు ఈ వీడియోలో మొత్తం ఈ 4 డేస్ న్యూస్ పేపర్స్ అన్ని కవర్ చేస్తున్నాను. సో ఇట్ వుడ్ బి ఏ లెంతీ వీడియో డెఫినెట్లీ, బికాజ్ స్లైడ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఐ థింక్ 60-70 స్లైడ్స్ దాకా ఉన్నాయి. సో లెట్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఈరోజు 20th మార్చ్కి సంబంధించి నేను చేయను, ఫస్ట్ నేను చేస్తాను. నెక్స్ట్ 21st, 22nd, 23rd and 24th ఈ 5 డేస్ ఫైవ్ డేస్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ చూడండి, బెంగాల్ గవర్నమెంట్ రోబ్స్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్ టు ట్యాకిల్ కోవిడ్ ఎండింగ్ క్రైసిస్. సో కోవిడ్-19 క్రైసిస్ని అడ్డుకట్ట వేసేందుకు బెంగాల్ గవర్నమెంట్ ఒక కొత్త పందాన్ని ఎంచుకుంది. సో ప్రైవేట్ హాస్పిటల్స్తో లింకప్ అవుతుంది అన్నమాట. సో ఈ విషయాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి గారే, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు ఈ విషయాన్ని ధృవీకరించారనమాట. సో అబ్జర్వింగ్ దట్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వర్ టు బి క్రూషియల్, బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతాజీ ఆన్ ద థర్స్డే డ్రోప్డ్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ కరోనా వైరస్. సో ద చీఫ్ మినిస్టర్ హెల్డ్ మీటింగ్ విత్ రిప్రజెంటేటివ్ for private hospitals as well as state-run facilities and said that they should be prepared to admit patients with the COVID-19 infection. So COVID-19 infection తో భాగంగా కోవిడ్-19 ఇన్ఫెక్షన్ పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు, ఆ పేషెంట్స్కు సహాయం చేసేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్తో మేము లింక్ వాళ్ళతో మేము చర్చలు జరుపుతున్నామని చెప్పి ఆమె ఆవిడ అభిప్రాయపడ్డారనమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్, విలేజ్ స్కూల్ కండక్ట్స్ క్లాసెస్ ఆన్ వాట్సాప్. సో కరోనా వైరస్ మే హ్యావ్ లెడ్ టు ద క్లోజర్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇన్ మహారాష్ట్ర, బట్ ద టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా యాప్స్ హ్యావ్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ స్టూడెంట్స్. సో కరోనా వైరస్ వల్ల స్కూల్స్ కాలేజెస్ మూతబడినప్పటికీ, కానీ టెక్నాలజీ మాత్రం మనకు అనుకూలంగా ఒక వాళ్ళ అంటే స్టూడెంట్స్ని ఆదుకునే విధంగా మనకు సహాయం చేస్తుందన్నమాట. సో ఈ జిల్లా పరిషత్ స్కూల్ అట్ బంగల్వాడి ఇన్ ఉస్మానాబాద్ డిస్ట్రిక్ట్ ఈజ్ యూజింగ్ వాట్సాప్ టు రన్ ఇట్స్ రొటీన్ క్లాసెస్. సో బంగల్వాడిలో ఉస్మానాబాద్ జిల్లాలో బంగల్వాడి అనే ఊర్లో ఒక జిల్లా పరిషత్ స్కూల్లో స్కూల్ వ్యక్తులు సో వాట్సాప్ని యూజ్ చేస్తున్నారన్నమాట వాళ్ళ క్లాసెస్ని సజావుగా రన్ చేయడానికి. సో ద government has had directed schools and colleges in the state to remain shut down till March 31 due to the corona outbreak. March 31 వరకు స్కూల్స్ బంద్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడంతో వాట్సాప్ని యూజ్ చేసుకుంటున్నారన్నమాట. సో ఇక్కడ చూడండి, అండ్ టీచర్స్ హ్యావ్ ఫార్మ్డ్ క్లాస్ వైజ్ వాట్సాప్ గ్రూప్స్ టు హెల్ప్ స్టూడెంట్స్ కంటిన్యూ దేర్ స్టడీస్ వితౌట్ ఇంటరప్షన్. వాళ్ళ స్టడీస్కి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి క్లాస్ క్లాస్కి వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి ఆ గ్రూప్స్లో క్లాసెస్ని కనెక్ట్ చేస్తున్నారనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా అండ్ గుడ్ మూవ్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్ చూడండి, నో దర్శన్ అట్ తిరుమల ఫర్ 1 వీక్. సో పిల్గ్రిమ్స్ విల్ నాట్ బి అలౌడ్ టు ఫర్ ద దర్శన్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అట్ తిరుమల ఫర్ అబౌట్ ఎ వీక్ ఫ్రమ్ ఫ్రైడే. సో మనకు మరికొన్ని రోజుల పాటు కొండ మీద స్వామి దర్శనం అన్నది ఉండదన్నమాట, బికాజ్ అక్కడ ఎక్కువ మంది జనాలు గుమిగూడే ప్రదేశం అది. సో అక్కడ కంట్రోల్ చేయగలిగితే మ్యాక్సిమం కంట్రోల్ చేసే ఉద్దేశంతో స్వామి దర్శనాలు లేకుండా చేశారు. ఐ మీన్ ఏ ఒక్క వాహనం కూడా కింద నుంచి కొండ మీదకు వెళ్లకుండా పూర్తిగా అలిపిరి దగ్గరే వాళ్ళు ఆపారన్నమాట. సో దాదాపు 128 సంవత్సరాల ఆ గుడి భక్తులు లేకుండా మూతపడ్డం ఇదే మొదటిసారి అనమాట. సో అంటే లోపల స్వామికి ఏ జరగాలో అవన్నీ నిత్య కంకరాలు జరుగుతూనే ఉంటాయి, కానీ భక్తులకు మాత్రము చూడ్డానికి అనుకూలంగా లేదు. సో నెక్స్ట్ చూడండి, నేషనల్ ట్యాక్ ఫర్ ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ సూన్. సో మనకు ఇక్కడ So the Lok Sabha on Thursday passed a bill that will accord the Chachanagar based Institute of Teaching and Research in Ayurveda the status of institution of national importance by clubbing cluster of Ayurveda institutes at the Gujarat University campus in Jamnagar. So manaku Lok Sabha ఒక
బిల్ పాస్ అయిందండి. సో ఆయుర్వేదకు ఆయుర్వేద ఇన్స్టిట్యూట్కు నేషనల్ క్యాగ్ ఇచ్చే ఒక బిల్ అన్నమాట. సో అది లోక్సభలో రీసెంట్గా పాస్ అయ్యింది. నెక్స్ట్ చూడండి, డిఫెన్స్ మినిస్ట్రీ ప్లేసెస్ ఆర్డర్ ఫర్ 16,479 LMG. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైన్డ్ ఏ 880 crore కాంట్రాక్ట్ విత్ ద ఇజ్రాయిలీ వెపన్ ఇండస్ట్రీస్ IWI ఫర్ 16,479 లైట్ LMG, అంటే లైట్ మిషన్ గన్స్. సో లైట్ మిషన్ గన్స్ 1,179 గన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందనమాట. సో ఇది మొత్తం 880 crore rupees. సో దీనికి గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అగ్రిమెంట్ని సైన్ చేసింది అనమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనకి ఇక్కడ గన్ చూస్తున్నాం, ఇట్ ఈస్ ద గన్. సో ఇలాంటి 16,479 ఆర్డర్ ఇచ్చింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ 21st చూడండి న్యూస్ ఇవి, నేపాల్ టు కంట్రిబ్యూట్ COVID-19 ఫండ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనకు సార్క్ దేశస్తులు అంతా కలిసి ఏర్పాటు చేయబడిన, అంటే మోడీ గారు ఇనిషియేట్ చేసిన ఒకటి ఉంది. సో అది సార్క్ ఎమర్జెన్సీ ఫండ్ అంటారు దాన్ని. సో ఆ ఎమర్జెన్సీ ఫండ్స్కి మోడీ గారు ఇనిషియేట్ తీసుకొని అండ్ $10 lakh $10 billion అంటే నియర్లీ 84 crore rupees అందులో ఆయన వేశారనమాట ఈ COVID-19కి సంబంధించి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇప్పుడు నేపాల్ కూడా వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేశారనమాట. సో నేపాల్ హ్యాస్ అనౌన్స్డ్ కాంట్రిబ్యూషన్ టు 10 crore నేపాల్ రూపీస్ ఫర్ ద సార్క్ COVID-19 ఎమర్జెన్సీ ఫండ్. ద అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ బై ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ, who also declared other measures to safeguard Nepal during the crisis. So SARC COVID-19 emergency fund ku Nepal nunchi 10 crore rupayalu emergency amount andindannamata. Next ikku chudandi important bit, idi important article, Trump to host G7 meet via video conference. So G7 మీటింగ్ ని డొనాల్డ్ ట్రంప్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు హోస్ట్ చేయబోతున్నారనమాట. సో దీనికి ఇప్పుడు కరోనా వైరస్తో మనకు ప్రతి ఒక్కటి మనకు పోస్ట్పోన్ అవుతుంది, కొన్ని రద్దు అవుతున్నాయి. అక్కడ స్పోర్ట్స్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ అండ్ ప్రతి ఒక దాంట్లో అనమాట. సో ఆ బారిన G7 కూడా పడింది. సో G7 మీటింగు ఇప్పుడు మనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుంది తప్ప మేము హోస్ట్ చేయలేము అని చెప్పి అమెరికా తేల్చి చెప్పింది. ఇది ఓన్లీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుంది, ప్రతి ఒక్కరు హాజరు కావాలని చెప్పి అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారనమాట. సో మనకి ఇక్కడ చూడండి, G7 కంట్రీస్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఆర్టికల్లో. సో G7 కంట్రీస్ బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ జపాన్ అండ్ ద US. సో ఇవన్నీ G7 కంట్రీస్ అనమాట. సో ఈ G7 కంట్రీస్కి సంబంధించిన గ్రూపే G7 మీటింగ్ని హోస్ట్ చేస్తాయి. సో ఈసారి US హోస్ట్ చేయాల్సి ఉండింది, అయితే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఇమేజ్ చూడండి. ఎస్, నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ రెడ్యూస్ ఇమేజ్ క్వాలిటీ ఇన్ యూరోప్. సో ఇంటర్నెట్ మీద ప్రెషర్ని రెడ్యూస్ చేయడానికి ఈ యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ సో ఇమేజ్ క్వాలిటీ అన్నది రెడ్యూస్ చేశారనమాట. సో నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ విల్ రెడ్యూస్ ద డిఫాల్ట్ ఇమేజ్ క్వాలిటీ ఆఫ్ స్ట్రీమింగ్ వీడియో ఇన్ యూరోప్ టు ఈజ్ ప్రెషర్ ఆన్ ద ఇంటర్నెట్. సో మనకు ఇమేజ్ క్వాలిటీ కొంతవరకు రెడ్యూస్ చేస్తే మేము కాస్త అది హెల్ప్ అవుతుందని చెప్పి ఆ రెండు కంపెనీస్ అభిప్రాయపడ్డాయన్నమాట. As a demand source with the millions confined to their homes over COVID-19 fears, EU Commissioner for the Digital Economy Thierry Breton urged internet giants to switch from high definition to the former standard definition. So vaal chesina request meraku ikkada Netflix kaani YouTube kaani image kaani vaallu reduce cheyadam jarigindi. Next chudandi, Gani and Narayan in S Bank Board. The Reserve Bank of India has appointed R. Gandhi and Anant Narayan on the reconstructed board of private sector lender S Bank as additional directors. So Reserve Bank of India, R. Gandhi garni mariyu Anant Narayan garni vilidarni reconstruct chesina ee S Bank board lo additional directors ga
అపాయింట్ చేసింది అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఆర్ మిస్టర్ గాంధీ ఎవరు అంటే హీఈస్ ఏ ఫార్మర్ ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్ అండ్ వాజ్ ఇన్ ద అర్లియర్ బోర్డ్ దట్ వాజ్ సూపర్సీడెడ్ బై ద బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆఫ్టర్ ఏ మోరటోరియం వాజ్ ఇంపోజ్డ్ ఆన్ ద లెండర్ అర్లియర్ దిస్ మంత్. సో ఇంతకుముందు ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా వర్క్ చేశారు అండ్ ఇంతకుముందు అర్లియర్ ఆ బోర్డులో కూడా ఆయన వర్క్ చేసిన అనుభవం ఉందన్నమాట. నెక్స్ట్ అనంత నారాయణ ఎవరు అంటే హీఈస్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్పి జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్. సో అండ్ హీ వాజ్ అర్లియర్ విత్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అండ్ డచ్చే బ్యాంక్ అండ్ సిటీ బ్యాంక్. సో ఈ మూడు బ్యాంక్స్తో కలిసి పనిచేసిన అనుభవం అనంత నారాయణ గారికి ఉందన్నమాట. సో వీళ్ళిద్దరినీ ఎస్ బ్యాంక్ బోర్డులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. నెక్స్ట్ ఏమండి, ఎస్ నో ట్రైన్ టు రన్ ఆన్ జనతా కర్ఫ్యూ. సో మనకు 22వ తారీఖు మా 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏ ఒక్క ట్రైన్ కూడా పనిచేయదు అని చెప్పి ఇండియన్ రైల్వేస్ అధికారికంగా వాళ్ళు చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, కాల్ సెంటర్ ఎయిమ్స్ ఫర్ COVID-19 ఎయిడ్. సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ సపోర్ట్ టు ద ఫిజీషియన్స్ అండ్ హాస్పిటల్స్ అక్రాస్ ఇండియా టు మేనేజ్ COVID-19 ట్రీట్మెంట్, ద ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ హ్యాస్ సెట్ 24/7 కాల్ సెంటర్ అట్ ద ఎయిమ్స్. సో ఎయిమ్స్ న్యూఢిల్లీలో 24/7 కాల్ సెంటర్ ఉంటుందని చెప్పి ఎయిమ్స్ వాళ్ళు అభిప్రాయపడ్డారనమాట. ఎస్ నెక్స్ట్ చూడండి, లోక్సభ బిల్ పాసెస్ బిల్ ఆన్ నేషనల్ ఇంపార్టెంట్ టెన్స్ ట్యాగ్ ఫర్ IIITs. దే హ్యావ్ గెటెడ్ రికార్డెడ్ 100% ప్లేస్మెంట్. సో ద లోక్సభ ఆన్ ఫ్రైడే పాస్డ్ ఏ బిల్ టు కన్సిడర్ ద స్టేటస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ INI ఆన్ 5 మోర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో లోక్సభ ఒక బిల్ని పాస్ చేసిందండి. ఆ బిల్ దేనికి సంబంధించింది అంటే దాదాపు 5 IIITs INIకి సంబంధించిన స్టేటస్ని ఇచ్చింది. INI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనే ఒక స్టేటస్ని 5 IIITs అందించింది. సో 5 ఏంటంటివి అంటే, ద బిల్ ప్రపోజెస్ టు బ్రింగ్ ద 5 ఇన్స్టిట్యూషన్స్ లొకేటెడ్ సూరత్, భోపాల్, భగల్పూర్, అగర్తల అండ్ రాయచూర్ అండర్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇవి పబ్లిక్ మరియు ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట. సో ఈ వీటికి మనకు వాళ్ళకి INI స్టేటస్ అనేది లభించింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూడండి, బుక్ ఆన్ వివేకానంద విల్ హెల్ప్ యూత్ టేక్ ప్రైడ్ ఇన్ హెరిటేజ్ సేస్ ప్రధాన మంత్రి. సో ప్రైమ్ మినిస్టర్ గారు ఒక బుక్ని ఆయన బుక్ గురించి ఆయన మాట్లాడారు. సో నేను ఈ బుక్ గురించి ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇది స్వామి వివేకానంద గారికి సంబంధించిన బుక్ అనమాట. ఈ బుక్ నేమ్ ద మాంక్ హూ టుక్ ఇండియా టు ద వరల్డ్. సో ఆయన ఈ బుక్కి సంబంధించి ఆయన మాట్లాడారు అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్ చూడండి, సో ఆ బుక్ గురించి ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడుతూ, సో వేదిక్ ఫిలాసఫీని నెక్స్ట్ అంత గొప్ప వ్యక్తికి సంబంధించిన బుక్ని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆయన ఈ బుక్ గురించి అభిప్రాయపడ్డారనమాట. సో రీసెంట్ రిలీజెస్ బుక్లో గురించి ఈ బుక్ గురించి ఎక్కువ వార్తలు వస్తున్న నేపథ్యంలో బయట అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ బుక్ నేమ్ నేను బాగా గుర్తుపెట్టుకోండి, వివేకానందకు సంబంధించిన బుక్ ఇది. ఆ బుక్ నేమ్ ద మాంక్ హూ టుక్ ఇండియా టు ద వరల్డ్. నెక్స్ట్ ఇమేజ్ చూడండి, నెక్స్ట్ ఇమేజ్, ఆర్గనైజర్స్ పోస్ట్పోన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్. సో న్యూ డేట్ మేబీ ఇన్ జూలై, జూన్ ఎండ్ ఆర్ ఇన్ జూలై. సో ద కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అది ప్రపంచంలోనే ఒక లార్జెస్ట్ ఫిలిం ఫెస్టివల్ అనమాట. సో అది కరోనా వైరస్కి సంబంధించి అండ్ సార్స్కి సంబంధించి వాళ్ళు దీన్ని పోస్ట్పోన్ చేశారు అండ్ అది మేలో ఉండాల్సి ఉండింది, లేదా అది జూన్ చివరికి లేదా జూలైలో ఈ ఫెస్టివల్ ఉండబోతుంది అనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, మిగిలిన ఇంపార్టెంట్ కాదు. ఓకే నెక్స్ట్ చూడండి, ఫిన్లాండ్ ఈజ్ అగైన్ ద వరల్డ్ హ్యాపీయెస్ట్. సో ఫిన్లాండ్ వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీస్లో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ చూడండి, గుడ్ చీర్ మే ఫీల్ ఇన్ షార్ట్ సప్లై యాజ్ ద వరల్డ్ రీల్స్ అండర్ ఏ గ్లోబల్ పాండమిక్.
But experts at the UN on Friday declared Finland to be the world's happiest nation of the third year running. So for the third year running, ante gatha 3 samvatsaraluga Finland manaku world's హ్యాపీయెస్ట్ కంట్రీ అనమాట. అంటే ఏం లేదండి, వాళ్ళు చేసిన సర్వే ప్రకారం ఎక్కువ మంది ప్రజలు ఫిన్లాండ్లో చాలా సంతృప్తిగా హ్యాపీగా ఉన్నారన్నమాట. సో దాదాపు 156 కంట్రీస్ వాళ్ళు రీసెర్చ్ చేశారు. సో అంటే హ్యాపీనెస్ కానీ అండ్ తర్వాత జీడిపి కానీ, సోషల్ సపోర్ట్ కానీ అండ్ నెక్స్ట్ పర్సనల్ ఫ్రీడమ్ కానీ, కరప్షన్ కానీ, సో ఇవన్నీ హ్యాపీనెస్ స్కోర్లో భాగంగా ఉంటాయన్నమాట. సో ఈ దీంట్లో భాగంగా ఈ మనకు ఫిన్లాండ్ చాలా అధిక పాత్ర పోషించింది. ఇక్కడ చూడండి, వెయిట్ ఎస్. సో యాజ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ప్రీవియస్ 7 రిపోర్ట్స్, నోర్డిక్ స్టేట్స్ డొమినేటెడ్ ద ఫస్ట్ టాప్ 10 అలాంగ్ విత్ ద కంట్రీస్ సచ్ అస్ స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రియా. సో ఈ 4 అంటే ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రియా. సో ఈ 4 కంట్రీస్ మనకు ఫస్ట్ 10 ప్లేస్లో ఉన్నాయన్నమాట. లుక్సెంబర్గ్ ఆల్సో ఎడ్జ్డ్ ఇన్ టు ద 10th స్పాట్ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ ఇయర్. సో లుక్సెంబర్గ్ అనే కంట్రీ 10th స్పాట్కి ఈ ఇయర్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఓకే. సో మనది ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. 4 నిర్భయ కన్విక్ట్స్ హ్యాంగ్డ్ టు డెత్ అట్ టిప్టాన్. సో 4 నిర్భయ కన్విక్ట్స్ హ్యాంగ్ టు డెత్ అట్ టిప్టాన్. సో మనకి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అండ్ నెక్స్ట్ లేట్ ఈవినింగ్. సో ఎర్లీ మార్నింగ్ని DAWN అని పిలుస్తారు. లేట్ ఈవినింగ్ అంటే మనకు సాయంకాలం 6:30 పైన 7 ఆ టైంలో DUSK అని పిలుస్తాం అన్నమాట. అంటే ఈ రెండు పూర్తిగా అపోజిట్ మీనింగ్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు, ఎర్లీ మార్నింగ్ 5:30కు ఈ 4 నిర్భయాన్ని రేప్ చేసిన 4 నిందితుల్ని ఉరి తీశారనమాట తీహార్ జైల్లో. తీహార్ ఎక్కడ ఉంది, తీహార్ జైలు ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో ఉన్న తీహార్ జైల్లో ఈ 4 ఉరి తీశారు. సో వాళ్ళ 4 మెంబర్స్ పేర్లు ఏంటి అంటే పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ అండ్ ముఖేష్ కుమార్. సో ఈ 4 మెంబర్స్ని ఉరి తీశారనమాట. యాక్చువల్గా ఈ నిర్భయ కేసులో మొత్తం కన్విక్ట్స్ 6, 6 ఒకరు బాల నేరస్తుడు అనమాట. సో అంటే 18 లోపల ఉన్న వ్యక్తి. సో అందుకని ఆయనకు ఈ రూల్స్ వర్తింపచేయలేదు. అండ్ మరొక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇంకా మిగిలినది 4 మెంబర్స్ ఫార్మర్స్ని ఈరోజు ఉరి తీసేస్తారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ చూడండి, లెజెండరీ ఫుట్బాలర్ పీకే బెనర్జీ పాసెస్ అవే. సో ఈ పీకే బెనర్జీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుట్బాలర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇండియాలో ఈజ్ ద గ్రేటెస్ట్ ఫుట్బాలర్ అనమాట. ఆయన ఇక లేరనమాట. సో ఆయన 1936 ఆయన పుట్టారు. సో ఈ రీసెంట్గా ఆయన మరణించారు. సో ఆయన 3 కాన్సిక్యూటివ్ ఏషియన్ గేమ్స్లో అంటే 1958 టోక్యో అండ్ 1962 సకర్తా అండ్ 1966 బ్యాంకాక్, ఈ 3 ఏషియన్ గేమ్స్లో ఆయన కీలక పాత్ర పోషించారనమాట. అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గోల్స్ కూడా ఆయన స్కోర్ చేశారు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ పీకే ఆల్సో సర్వ్ టెక్నికల్ డైరెక్టర్ ఫర్ ద టాటా ఫుట్బాల్ అకాడమీ ఫ్రమ్ 1991 to 1997 గా కూడా ఆయన వర్క్ చేశారు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ వరల్డ్ ఫుట్బాల్ గవర్నమెంట్ కూడా ఈయనకు సెంటినియల్ ఆర్డర్గా ఆయనకు ఒక గౌరవ పురస్కారం ఇచ్చింది. ఓకే, 2-time వరల్డ్ ప్రదీప్ కుమార్ బెనర్జీ, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫుట్బాలర్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఆయన పేరు ప్రదీప్ కుమార్ బెనర్జీ. అండ్ ఆయన దాదాపు 2 ఒలింపిక్స్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. అండ్ ఆయన ఫ్రైడే ఆఫ్టర్నూన్ టు ద ప్రొలాంగ్డ్ ఇల్నెస్ డ్యూ టు ఆయన ఇక లేరనమాట. సో ఆయన ఫార్మర్ ఇండియా ఫుట్బాల్ కెప్టెన్ అండ్ కరెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో ఆయన ఇక లేరనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూడండి, 22 సంబంధించిన న్యూస్ అండి. సెంట్రల్ లెగ్ టు పోస్ట్
ఫోన్ సెన్సర్స్ అండ్ ఎన్పిఆర్ ఎక్సర్సైజ్. సో మనకు హెల్త్ మినిస్ట్రీ గైడ్ లైన్స్ ప్రకారం సెన్సర్స్ కానీ ఎన్పిఆర్ ఎక్సర్సైజ్ కానీ పోస్ట్ బండి అవకాశాలు చాలా ఎక్కువ అంటూ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అన్నమాట. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ని ఎన్పిఆర్ అంటారు, సెన్సస్ అంటే పాపులేషన్ సెన్సస్ అన్నమాట. సో ఈ రెండు పోస్ట్ పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్ చూడండి, ద హిందూ గ్రూప్ లాంచెస్ ద బుక్ ఏ బుక్ ఆన్ శ్రీ రమణ. సో రమణ అంటే రమణ మహర్షి గారు. సో రమణ మహర్షి గారి లైఫ్ మీద ఒక బుక్ని హిందూ గ్రూప్ అనేది ఇక్కడ లాంచ్ చేసింది. సో ఇట్ ఇంక్లూడ్స్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ ద మహర్షి ఇన్ 5 పార్ట్స్. 5 పార్ట్లలో రమణ మహర్షి గారి జీవిత వృత్తాంతాన్ని మనకు అందిస్తుంది అన్నమాట. సో ఆ బుక్ పేరు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎస్, హూ యామ్ ఐ? భగవాన్ శ్రీ రమణ మహర్షి 1879 to 1950. సో నేను ఎవరిని అండ్ భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే బుక్ అనే పేరుతో ఈ బుక్ అనేది రావడం జరిగిందనమాట. ఇది భగవాన్ రమణ శ్రీ రమణ మహర్షి గారికి సంబంధించింది. అది హిందూ గ్రూప్ లాంచ్ చేసింది. ఇందులో 5 పార్ట్స్తో ఆయన జీవితం మొత్తం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్ చూడండి, త్రిపుర చీఫ్ మినిస్టర్ సెట్స్ అప్ ద టాస్క్ ఫోర్స్. సో త్రిపుర చీఫ్ మినిస్టర్ బిప్లబ్ కుమార్ దేబ్ అనౌన్స్ ద క్రియేషన్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ టు చెక్అప్ ద స్ప్రెడ్ ఆఫ్ COVID-19. సో COVID-19ని పూర్తి కంట్రోల్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్టు ఆయన చెప్పారనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో త్రిపురకు సంబంధించిన స్ట్రాటజీకి ఏం చూడండి, క్యాపిటల్ ఇస్ అగర్తల, సీఎం బిప్లబ్ కుమార్ దేబ్, గవర్నర్ రమేష్ బియాస్, అండ్ ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 8 ఉన్నాయి. అండ్ ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 21st of January 1972. అండ్ ఇది త్రిపుర ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద నార్త్ ఈస్ట్ ఇండియాస్ లార్జెస్ట్ ఐటీ హబ్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఓకే, ట్రైన్ టికెట్ రీఫండ్ రూల్స్ రిలాక్స్డ్. సో ద రైల్వేస్ హ్యాస్ రిలాక్స్డ్ రీఫండ్ రూల్స్ ఫర్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్, కౌంటర్ జనరేటెడ్ టికెట్స్ అమిడ్ COVID-19 కన్సర్న్స్. సో COVID-19 కన్సర్న్స్కి సంబంధించి కొన్ని కొన్ని రిజర్వేషన్ రూల్స్ని కొంతవరకు రిలాక్స్ చేసింది ఇండియన్ రైల్వేస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, గవర్నమెంట్ అప్రూవల్ ఫర్ బల్క్ డ్రగ్ పార్క్స్. సో the union cabinet has approved a scheme for promotion of bulk drug parks with financial assistance of 3000 crore for the next 5 years. So manaku bulk drug parks ni start cheyalani cheppi union cabinet oka nirnayam teeskundi. So deeniki sambandhichi 3000 crore rupayalni kuda government of india siddham chesindi. And it also approved a production linked incentives PLI scheme for the promotion of manufacturing of critical drug intermediaries and active pharmaceutical ingredient. See idu enduku ante basically ga india lo unna medicine manufacturers ni encourage cheyadaniki anamata. So idi ikkada important point andi. నెక్స్ట్, ఆయుష్ వెల్నెస్ సెంటర్ టు కమ్ అండర్ నామ్. సో ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఇన్క్లూజన్ ఆఫ్ ద ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆయుష్ HWC కాంపోనెంట్ ఆఫ్ ఆయుష్ భారత్ ఇన్ ద నేషనల్ ఆయుష్ మినిస్ట్రీ. సో ఈ ఆయుష్ హెల్త్ వెల్నెస్ సెంటర్ అనేది మనకు ఆయుష్ మినిస్ట్రీ కింద వచ్చిందనమాట. సో ఆయుష్ వెల్నెస్ సెంటర్ అనేది నామ్ కింద, నామ్ అంటే ఏంటి, నేషనల్ ఆయుష్ మినిస్ట్రీ కింద వాళ్ళు అంటే నామ్ కింద ఆయుష్ వెల్నెస్ సెంటర్ని ఫ్రేమ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ అనేది వాళ్ళు ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూడండి, ఇండియా ఫ్రాన్స్ కండక్ట్ జాయింట్ పాట్రోల్స్ ఫ్రమ్ రీయూనియన్ ఐలాండ్. సో India and France have conducted joint patrols from the Reunion Island for the first time, signaling New Delhi's intent to engage with the friendly foreign partners in expanding its footprint on the Indian Ocean, focusing on the stretch between the East African coastline and the Malacca Straits. So manaku Reunion Island lo first time India mariyu France joint patrols ni
కండక్ట్ చేశాయన్నమాట. సో ఇది మనకు ఇండియాకు ఫ్రాన్స్కు మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తుంది. అండ్ నరేంద్ర మోడీ గారు కూడా రీసెంట్గా ఫ్రాన్స్కి సంబంధించి కోవిడ్-19 విషయంలో చాలా వరకు ఆయన సహాయం చేశారనమాట. అండ్ రీసెంట్ ఈరోజు వచ్చిన న్యూస్ మనసారి ఆలోచిస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఇండియా ఒక అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉంది ఈ కోవిడ్-19 విషయంలో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుందని చెప్పి చెప్పారనమాట. సో ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో ఒక ఇది జాయింట్ ప్యాట్రోల్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ చూడండి, ఇదే కాక మేజర్ స్ట్రాటజిక్ పార్ట్నర్ France has steadily emerged as a major strategic partner for India with big ticket defense deals and increased military to military engagement. Military to military engagement ante entante, so మిలిటరీకి సంబంధించిన సహాయ సహకారాలని ఇండియా ఫ్రాన్స్కి ఇస్తుంది, ఫ్రాన్స్ ఇండియాకి ఇస్తుంది. సో అది మిలిటరీ టు మిలిటరీ ఎంగేజ్మెంట్ అంటారనమాట. అండ్ మో స్ట్రాటజికల్గా ఆలోచిస్తే ఇండియాకు ఫ్రాన్స్కు చాలా మంచి మంచి గొప్ప గొప్ప వ్యాపారాలు ఉన్నాయన్నమాట. సో ద ఇండియన్ నేవీ ఈజ్ కరెంట్లీ ఇండక్టింగ్ ఫ్రెంచ్ స్కార్పినే కన్వెన్షనల్ సబ్మెరైన్ బీయింగ్ బిల్ట్ ఇన్ ఇండియా అండర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విల్ సూన్ గెట్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఇట్స్ 36 రఫాలే ఫైటర్ జెట్స్. సో 36 రఫాలే ఫైటర్ జెట్స్ని ఇండియా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయబోతోంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, సెంటర్ రిలీజెస్ లోకల్ బాడీ గ్రాంట్స్ టు స్టేట్స్. సో ద సెంటర్ దాదాపు 2,570 కోట్ల రూపాయలు 14th ఫైనాన్స్ కమిషన్ కింద విడుదల చేసిందన్నమాట. ఓకే, విడుదల చేసింది. సో గ్రాంట్స్ దట్ హ్యావ్ బీన్ విత్ హ్యాండ్ ఫ్రమ్ ద స్టేట్స్ ఫర్ నాట్ కండక్టింగ్ ఎలక్షన్స్ టు ద లోకల్ బాడీస్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సెడ్. సో ఇన్ 14th ఫైనాన్స్ కమిషన్ కింద అన్ని స్టేట్స్కు 2,570 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఆర్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ ఫ్రమ్ ద డెసిషన్ టేకన్ టు ఎన్ష్యూర్ దట్ బేసిక్ సివిల్ సర్వీస్ సివిక్ సర్వీసెస్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్. సో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు స్టేట్స్కి ఎక్కువ వాటా అన్నది లభించింది. నెక్స్ట్ చూడండి, నార్త్ కొరియా ఓకే నాట్ ఇంపార్టెంట్ ఓకే ఎస్. సో క్రికెట్ ఆస్ట్రేలియా టోమూట్ రిజర్వ్ డేస్ ఫర్ మెన్స్ T20 వరల్డ్ కప్. సో మనకు సెమీఫైనల్లో అంటే ఇంతకుముందు ఏంటంటే రూల్స్ ఏంటంటే సెమీఫైనల్లో రీసెంట్గా మనకు మహిళా T20 వరల్డ్ కప్ జరిగిందనమాట రీసెంట్గా. సో దాంట్లో ఒక కాంట్రవర్సీ అనేది వచ్చింది. ఆ కాంట్రవర్సీ ఏంటంటే సెమీఫైనల్లో ఉన్న ఇండియా మరియు ఇంగ్లాండ్ అనుకుంటాను. సో ఇండియా ఇంగ్లాండ్ల విషయంలో ఏంటంటే సెమీఫైనల్ రోజు ఒక భారీ వర్షం కురిసింది. సో ఆ భారీ వర్షంతో ఆ మ్యాచ్ పూర్తిగా రద్దయిందనమాట. సో రద్దయినప్పుడు ఏం చేశారంటే గ్రూప్ స్టేజ్లో ఏ జట్టు అయితే ఎక్కువ విజయాలు సాధించిందో ఏ జట్టుకు ఎక్కువ పాయింట్స్ వచ్చాయో సో ఆ విషయంని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఫైనల్కి పంపించారనమాట ఇండియాని. కానీ విషయం ఏంటంటే అది ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. సో దానికి పూర్తిగా ఆ కాంట్రవర్సీని పూర్తిగా లేకుండా చేసే విధంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఒక కొత్త దాన్ని స్టార్ట్ చేసింది. అదేంటంటే టు మూట్ రిజర్వ్ డేస్ ఫర్ మెన్స్ T20 వరల్డ్ కప్. ఎస్, సో అంటే మెన్స్ నెక్స్ట్ రాబోయే పురుషుల T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్స్కి రిజర్వ్ డేస్ ఉంటాయని చెప్పి అభిప్రాయపడింది అనమాట. సో అంటే ఏంటంటే ఒకరోజు మ్యాచ్ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ రోజు మరొక అవకాశం ఇవ్వాలి. సో అప్పుడు కూడా మ్యాచ్ కనుక రద్దు అయ్యే ప్రమాదం ఉంటే అప్పుడు గ్రూప్ స్టేజ్లో పాయింట్స్ని తీసుకోవాలి. సో అంతే తప్ప వెంటనే గ్రూప్ స్టేజ్ పాయింట్స్లోకి వెళ్ళకూడదు అని చెప్పి ఇక చాలామంది అభిప్రాయపడ్డారు. సో ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కన్సిడర్ చేసి ఈ రిజర్వ్ డేస్ కాన్సెప్ట్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్ చూడండి, ఎస్ బ్యాంక్స్ టు ప్రొవైడ్ ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్. సో బ్యాంక్స్ మనకు ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేయబోతున్నాయండి. సో డ్యూ టు ద స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్-19 అండ్
ఈ విషయాన్ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వాళ్ళు లిఖితపూర్వకంగా చెప్పారు. అండ్ ఎవరైతే క్యాష్ డిపాజిట్స్ కానీ, విత్డ్రాయల్, క్లియరింగ్ ఆఫ్ చిన్న చెక్స్ కానీ, రెమిటెన్సెస్ అండ్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవి మాత్రమే వాళ్ళు పనులు చేయబోతున్నారు. మిగిలిన పనులు ఇప్పుడైతే చేయట్లేదు అనమాట. అండ్ ఇదే కాక ప్రతి బ్రాంచ్ మార్నింగ్ 10 నుంచి నెక్స్ట్ మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే వర్క్ చేయబోతున్నాయన్నమాట. మిగిలిన టైంలో బ్యాంక్స్ అనేవి వర్క్ చేయవు కొద్ది రోజుల వరకు. నెక్స్ట్ ఇమేజ్, పంజాబ్ ఇంపోజెస్ స్టేట్ వైడ్ కర్ఫ్యూ ఆఫ్టర్ COVID-19 కేసెస్ టచెస్ 23. సో పంజాబ్ గవర్నమెంట్ స్టేట్ వైడ్ కర్ఫ్యూని విధించింది. సో కర్ఫ్యూ అంటే ఏంటంటే, ఒక రకంగా అంటే ఏ ఒక్కరు ఇల్లు దాటి బయటికి రాకూడదు, అండ్ వస్తే మాత్రం వాళ్ళకు ఫైనో లేదా వాళ్ళకు ఒక జైలు శిక్షనో ఖచ్చితంగా వేస్తారనమాట. అయితే సరుకుల కోసం, నెక్స్ట్ మిగిలిన వాటి కోసం ఇంటి నుంచి ఎవరో ఒకరు బయటకు వెళ్ళొచ్చు అనమాట. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ చూడండి, ఢిల్లీ పర్ క్యాపిటా ఇన్కమ్ 3 times హయ్యర్ దాన్ నేషనల్ యావరేజ్. సో ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ న్యూఢిల్లీ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి ద 3,89,143 rupees అనమాట. సో ఇది మనకు నేషనల్ యావరేజ్ కన్నా 3 రెట్లు ఎక్కువ అనమాట. సో నేషనల్ యావరేజ్ ఏంటంటే 134,432 అనమాట. సో ఇది ఎకనామిక్ సర్వేకి సంబంధించి 2019-20 దీన్ని చెప్పారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఓకే, ఎస్, ఇది కూడా నార్మల్ న్యూస్. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంపోజెస్ 100% కర్ఫ్యూ. ఓకే, నెక్స్ట్, లాక్డౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టిల్ March 31st. సో ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని మొత్తం లాక్డౌన్ అయిపోయింది. టోటల్ కర్ఫ్యూ టిల్ March 31st. నెక్స్ట్ చూడండి, సో సుప్రీంకోర్టు టు గో డిజిటల్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్. సో ఒక వీడియో యాప్ ద్వారా సుప్రీంకోర్టులో కేసు అనేవి ముందుకు ఉండబోతున్నాయి. అది కూడా ఎమర్జెన్సీ ఉంటేనే ఉండబోతున్నాయి అన్నమాట. లేకపోతే మాత్రం మనకు మామూలుగా మనకు కూల్గా అదే మాకు నార్మల్ కోర్ట్ అనేది ఇప్పట్లో రన్ అయ్యే అవకాశం లేదు బికాస్ ఆఫ్ COVID-19 ఇన్ఫెక్షన్. నెక్స్ట్, ఎస్, సో బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎమ్మెల్యే శివరాజ్ సింగ్ ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్ ఈజ్ న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఇంతకు మించి మీకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏం లేదు దీంట్లో. ఇట్ ఈస్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, లోక్సభ పాసెస్ ఫైనాన్స్ బిల్ వితౌట్ ఎనీ డిబేట్. సో ద లోక్సభ వాజ్ అడ్జర్న్డ్ సినిటీ ఆన్ మండే ఆఫ్టర్ ద ప్యాసేజ్ ఆఫ్ ద ఫైనాన్స్ బిల్ 2020 వితౌట్ ఎనీ డిబేట్ డ్యూ టు ద సిచ్యువేషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ COVID-19 pandemic. The house was scheduled to adjourn on April 3. So April 3కి గవర్నమెంట్ ఇది పార్లమెంట్ని పోస్ట్ పోన్ చేస్తూ ఫైనాన్స్ బిల్ని వితౌట్ ఎనీ డిబేట్ పాస్ చేసింది అనమాట. సో దిస్ ఈస్ ద లాస్ట్ మేజ్ అండి. సో కింద కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఎ రిప్లై. థ్యాంక్ యూ.